Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ లైన్లోకి వచ్చిన సాయి రెడ్డి టీడీపీపై ఎన్నాళ్లకెన్నాళ్లకు కొన్ని నెలలుగా ప్రత్యర్థులపై విమర్శలకు దూరంగా ఉంటున్న వైసీపీ ముఖ్య నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఛానళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు స్టార్ట్ చేశారు. అయితే చంద్రబాబు పేరు మాత్రం ప్రస్తావించకుండా ఆయన మేనిఫెస్టోను తప్పుపట్టడం విశేషం. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో టీడీపీ మొదటి మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. ఈ మేనిఫెస్టోకు భవిష్యత్తుకు గ్యారంటీ పేరు పెట్టడం విశేషం. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ పథకాలని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేనిఫెస్టోపై విజయసాయి రెడ్డి తనదైన రీతిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమలు చేయమంటారేమోనని అధికారులకు వచ్చిన తరువాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసిన వారు ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ మాయా ఫెస్టోలో ఎవరు పడతారు అని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబును వ్యక్తిగతంగా ఏమీ అనలేదు, విధానాల పరంగా విమర్శలు చేయడాన్ని గుర్తించవచ్చు. దాదాపు 6-7 నెలలుగా విజయసాయి రెడ్డి ప్రత్యర్థులపై విమర్శలకు దూరంగా ఉండడంపై పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో మళ్ళీ విజయసాయి రెడ్డి యాక్టివ్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. విజయసాయికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో విజయసాయి రెడ్డి యాక్టివ్ కావాలని పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది.